కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు వెల్కమ్ టు సుమన్ టీవీ నేను వేద సాయి రజనీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నానండి ఎందుకంటే రజనీ గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత నాతో పాటు ఆమె చేసిన ముందు అంటే ఎలక్షన్స్కి ముందు చేసిన తర్వాత చాలామంది కూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అట్ ది సేమ్ టైమ్ ఎందుకంటే ఆయన గురించి తెలియని వాళ్ళు లేరు తెలంగాణలో ముఖ్యంగా ఆయన చనిపోయిన తర్వాత తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఎంతగానో ఆమె ఆమె దగ్గరయ్యారని చెప్పుకోవచ్చు తన మాటలతో కావచ్చు తన భర్త మీద తనకున్న ప్రేమతో కావచ్చు అండ్ తెలంగాణ ఉద్యమంలో తన పాడిన పాటలు కావచ్చు ముఖ్యంగా ఎంతోమందిని వాళ్ళ హృదయాలకు హద్దుకునేలా చేశాయని చెప్పుకోవచ్చు అట్ ది సేమ్ టైం సాయి చంద్ర గారంటే ఆయన కన్నా కూడా ఆయన పాటల రూపంలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎప్పుడూ మెదులుతూనే ఉంటారు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాడిన ప్రతి పాట కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఉద్యమకారుణ్ణి ఒక్కసారిగా లేచి నిలబడేలా సెల్యూట్ కొట్టేలా చేసింది అనమాట అంతగా ఆయన గానం ఆయన పాటలు అంతగా తెలంగాణలో ఉన్న ప్రతి యువతను కూడా ఉరుతుల గురించిందని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఒక కీలక పాత్ర పోషించిన సాయి చంద్ గారికి మంచి ఒక చైర్పర్సన్ కూడా ఇచ్చారు అండ్ తెలంగాణ బీఆర్ఎస్ గవర్నమెంట్ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆయన మీద ఉన్న గౌరవంతో రజనీ గారికి మళ్ళీ అదే పదవినిచ్చారనమాట అండ్ అనూహ్యంగా తెలంగాణలో రాజకీయాలు మారిపోయాయి కాబట్టి రాజకీయ సమీకరణలు మారిపోయాయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రజనీ సాయి చంద్తో సహా దాదాపు యాభై నాలుగు కార్పొరేషన్లని మొత్తాన్ని కూడా తీసేయటం జరిగిందనమాట అసలు రజనీ సాయి చంద్ గారు తర్వాత ఏం చేస్తున్నారు ఈ కార్పొరేషన్ పోయిన తర్వాత అసలు ఏం చేస్తున్నారు ఏంటి ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉంది అసలు ఏమనుకుంటున్నారు ప్రజెంట్ ఆమె పొలిటికల్ పార్టీ మారతారని బయట వినిపిస్తుంది ఒకసారి ఇది రజనీ సాయిచంద్ గారిల్లో ఒకసారి ఆమెతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం ఎంతోమంది అభిమానుల కోరిక మేరకు మళ్ళీ ఒకసారి మనం రజనీ సాయిచంద్ గారు ఇంటికి వచ్చామన్నమాట సో ఇంతమంది ఆఫీస్లో చేసాం అందరికీ గుర్తుంది బిఫోర్ ఎలక్షన్స్ సో నేను కూడా ఎలక్షన్స్ తర్వాత అసలు ఆమె ఏమనుకుంటున్నారు ఆమె మధ్యలో ఏముంది చాలా మంది చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే పెడుతున్నారు ప్రెజెంట్ ప్రజెంట్ ఆమె సిచ్యువేషన్ ఏంటి అసలు ఆమె ఏమనుకుంటున్నారు ఒకసారి కనుక్కుందాం ఫైన్ మీరు ఎలా ఉన్నారు పర్లేదు సో ఎన్నో లక్షల మంది మిమ్మల్ని చూడాలనుకున్నారు మళ్ళీ ఒకసారి మళ్ళీ తెర మీదకి రజనీ గారు అసలు ఏమనుకుంటున్నారు ఏంటి ఆమె మధ్యలో ఏముంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సాయి చంద్ గారికి ఇచ్చిన గౌరవం ఎంతో గొప్పదని చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ గవర్నమెంట్లో బట్ ఒక్కసారిగా మీరు వచ్చి మూడు నాలుగు నెలల్లోనే మళ్ళీ మీ పదవం తొలగించడం అనేది చాలామందికి బాధన కలిగించింది ఒకసారి సాయి చంద్ గారు సాధించిన అచీవ్మెంట్స్ కొన్ని ఇంట్లో ఉన్నాయి ఒకసారి చూద్దాం ఆల్మోస్ట్ ఇల్లంతా కూడా ఆయన సాధించిన అచీవ్మెంట్స్ తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు ఇవి చాలా తక్కువ ఇంకా ఉన్నాయి ట్రాక్ చేసి పెట్టాం స్పేస్ లేక బహుశా ఇవి అచీవ్మెంట్స్ అనే దానికంటే ఆయనను అభిమానించే వాళ్ళ గుండెల్లో ఉన్న స్థానమే అతిపెద్ద అచీవ్మెంట్ అని చెప్పొచ్చు ఓకే ఇవి చిన్నవి ఆయన లైఫ్లో ఇంకా అచ్చివి కావాల్సినవి చాలా ఉండే అయినాక చేయాల్సినవి చాలా ఉండే నా బాధ అవి చేయకుండా పోయాడన్న ఒక బాధ మాకు మాతో లేడు అనే బాధ ఎంత ఉందో అది చేయకుండా పోయాడన్న బాధ కూడా అంతే ఉంది మీరు మాక్సిమం ఈ అవార్డ్స్ లో కొంత పాత్ర మీద కూడా ఉందని చెప్పుకోవచ్చు కొంత రోల్ ఎందుకంటే అన్ని సభలల్లో కూడా మీరు కూడా ఆయనతో పాటు వెళ్ళటం మీరు కూడా పార్టిసిపేట్ చేయటం మేము కూడా చాలా చూసాం ఆ రోజుల్లో పార్టిసిపేషన్ అంటే నాది చాలా తక్కువ అంటే పార్టిసిపేషన్ మాత్రమే ఆయన అచీవ్మెంట్కి కారణమైతే కారణమైందని నేను అనుకోను ఆయన పడ్డ ఇబ్బందులు వేరు కాకపోతే మనకు ఇష్టమైన పర్సను లేకపోతే నా హస్బెండ్ కాబట్టి నేను ఖచ్చితంగా తను ఎటు వెళ్తే ఏ కష్టపడితే అదంతా చూస్తూ వెళ్తూ ఉన్నాను ఆ వెళ్ళే క్రమంలోనే తెలంగాణ ఉద్యమ సందర్భంలో వేదిక కింద ఉండి చూడడం జరిగింది ప్రతిది తన స్టూడెంట్ ఉద్యమాల నుంచి ఈరోజు వరకు ప్రతిదీ ఉండి చూడడం జరిగింది నాకు తోచిన చిన్న సహకారం తనది ఆ లైన్లో ఆ వేలో వెళ్ళడానికి ఒక చిన్న సహకారం అయితే అందించాను కానీ అంతా ఆయనది అంటే ఇంట్లో ఎప్పుడు ఇక్కడ ఇక్కడే కూర్చొని మీరు ఈ మీటింగ్ ఉన్న చేస్తారు ఇది ఫేవరెట్ ప్లేసా సాయి గారికి ఇది సాయి కూర్చునే ప్లేసు అంటే అంతకుముందు ఇట్లా సపరేట్ ప్లేస్ అట్లా ఏం లేదు కాకపోతే చైర్మన్ అయిన తర్వాత నేను కొంచెం ఈ ప్లేస్ కొంచెం ఆఫీస్ రూమ్ లాగా అట్లా కొంచెం అరేంజ్ చేస్తే బాగుంటుందని అరేంజ్ చేయడం జరిగింది అంతకుముందు అందరం కలిసి ఒకటే దగ్గర కూర్చునే వాళ్ళం కలిసి వాళ్ళం మాతో పాటు వచ్చేవాళ్ళు అందరు అంటే ఏదో ఒక ఆయన ఒక చైర్మన్గా ఉన్నారు ఆయనను కలవడానికి ఇలా వచ్చారు లేదు ఒక హోదా అట్లా ఎప్పుడు ఉండలేదు సింపుల్గా అందరితో పాటు కలిసిపోయే మనిషి అంటే ఆయన కష్టపడుతూ వచ్చాడు కాబట్టి అందరితో కలిసి ఉండేవాడు ఏదో హోదా లేకపోతే నేనేదో రాజకీయాల్లో ఉన్నాను లేకపోతే నాకేదో ఎంతో కొంత పేరు అలా బిహేవ్ ఎప్పుడు చేసేవాడు కాదు ఓకే ఇది ఎప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు తీసుకున్నప్పుడు లేదు లేదు మా మ్యారేజ్ ట్వంటీ లెవెన్లో అయ్యింది అప్పటికి తెలంగాణ అనేది రాలేదు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో అది నా మా మ్యారేజ్ అయిన తర్వాత కేసీఆర్ గారింటికి వెళ్ళడం జరిగింది పెళ్ళైన తర్వాత పెళ్ళైన తర్వాత ఓకే సో అక్కడ వారితో పాటు లంచ్ చేయడం జరిగింది బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది ఓకే ఆ సందర్భంలో అది హరీష్ రావు గారు కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా ఆయన మెమెంటోస్ ఇది చైర్మన్ గా తీసుకున్నప్పుడు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అది చైర్మన్ గా తీసుకున్న తర్వాత సార్ని కలిసినప్పుడు అట్లా ఒక్కొక్క సందర్భం ఒక్కటి అనేకం ఉన్నాయి ఇంక అన్ని పెట్టుకోలేం కదా ఇవి కూడా వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినాయి ఆయనకు వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినాయి ఈ ఫ్రేమ్స్ అన్ని ఏవి ఆయన చేయించుకున్న ఫ్రేమ్స్ ఏం కాదు ఆయన కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు వీళ్ళు గిఫ్ట్ ఇచ్చినాయి వన్ ఇప్పుడు ఈ డిసెంబర్ కి టూ ఇయర్స్ అయింది అంతే మీరు తీసుకొని మంత్స్ అవుతుంది నేను తీసుకొని ఫైవ్ మంత్స్ అవుతుంది అంటే ఒకవేళ నేను తీసుకోకుండా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ వరకు కూడా సాయి చైర్మన్ హోదాలో ఉండేవాడు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి నేను తీసుకున్నాను మాకు ఒక టూ ఇయర్స్ ఇవ్వడం జరిగింది ముందే కదా కష్టపడి కట్టుకుని ఆ ఉద్యమం రెండు వేల పదకొండులో కట్టుకున్నామండి రెండు వేల పదకొండు మేలో మా మ్యారేజ్ అయ్యింది కొంచెం అమ్మ వాళ్ళ సహకారంతో అలా రెండు వేల మేలో అయితే డిసెంబర్ లోపు ఇల్లు తీసుకున్నాం ఇల్లు తీసుకున్నారు సో ఇప్పుడు ఇది ఆఫీస్ చేసుకున్నారు ఇక్కడ ఆఫీస్ చేసుకున్నాం పైన ఉంటాం పైన ఉంటారా ఒకసారి చూసొద్దాం అండి పైన కూడా పైన గార్డెనింగ్ కూడా ఎంత అందంగా అద్భుతంగా చేసుకున్నారో రజనీ గారు ఒకసారి చూపిద్దాం ఆడియన్స్కి ప్లీజ్ అంటే నిజంగానే ఇంట్రెస్ట్గా చేసుకున్నాను కాకపోతే ఇప్పుడు గత ఐదు నెలల నుంచి అయితే నిజంగా పట్టించుకోవట్లేదు రశన్ గారు చాలా అంటే ఏది పట్టించుకునే అంటే దేని గురించి ఆలోచించి అది లేదు ఎంతసేపు తను అనుకున్న పని చేయాలి అనేది తప్పితే దేని గురించి పెద్దగా ఆలోచించట్లేదు అంతకుముందు చిన్న మొక్క ఆ ఏమంటారు ఒక ఆకు రాలిపోయినా నేను చాలా కేర్ గా ఫార్మింగ్ అంతా పైన పెట్టుకున్నారు ఫార్మింగ్ ఏం లేదు చిన్న చిన్న ప్లాంట్స్ అంతే చిన్న చిన్న ప్లాంట్స్ అంతే ఫార్మింగ్ అంటే మేము ఇష్టంతో ఒక రెండు ఎకరాలు ల్యాండ్ తీసుకున్నాము బహుశా సాయి ఇన్సిడెంట్ జరిగింది అదే ప్లేస్లో మేము కోవిడ్ టైంలో ఆల్మోస్ట్ ఊర్లో అయితే కొంచెం అందరము కొంత టైం దొరికింది వాళ్లకు వీళ్లకు సహకారం చేసిన తర్వాత కూడా ఒక నెల కాలం అసలే బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది కదా అప్పుడు అక్కడికి వెళ్ళడము అక్కడ చెట్లు నాటుకోవడము మా పిల్లలకి కూడా కొంచెం విలేజ్ అది తెలిసేటట్టు ఉండడం అలా ఏదన్నా ఉంటే అక్కడ ఫార్మింగ్ చేసాం సాయికి బాగా ఇష్టము ఇక్కడ ఇంట్లో మాత్రం అటువంటిది చిన్న చిన్న ప్లాంట్స్ ఏదన్నా ఉంటాయి అవి కూడా ఐదు నెలల్లో ఒక రకంగా వాటి పని కూడా అయిపోయిందని చెప్పాలి సో అని చెప్పాలి పైన చిన్న చిన్న పట్టించుకో అంటే ఐదు నెలల నుంచి సాయి లేని ఇంట్లో ఉండాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఉన్నామంటే ఉన్నాము అంతే రిలాక్స్ కూర్చుంటారు ఎక్కువ అసలు ఎప్పుడు రిలాక్స్ అయ్యింది లేదు కూర్చున్నది కూడా లేదండి నిజం చెప్పాలంటే ఇంకా దేని మీద నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అనేది లేదు ఆయన అనుకున్న గోల్ ఏదన్నా ఉంటే అది చేయడం తప్ప బహుశా నిజంగా చెప్పాలంటే సాయి ఇంట్లో స్పెండ్ చేసింది దానికంటే బయట స్పెండ్ చేసిందే ఎక్కువ రెండు వేల పదకొండులో మేము ఈ ఏరియాకు వచ్చినప్పటికీ ఇప్పుడు కూడా ఉన్నాయి అప్పుడు ఏమీ లేదు లోపలికి రావడానికి బస్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు ఇంకొక నైన్ అయ్యింది అసలు మనుషులే కనబడరు అసలు ఏ బిల్డింగ్స్ కాదు చాలా లెస్ పీపుల్ ఈ ఏరియాలో అటువంటి సందర్భంలో సాయి అసలు ఇంట్లో ఉండేవాడు కాదు ఏదన్నా అవసరానికి నీడు ఉంటే నేనే వెయ్యి స్కూటీ మీద వెళ్ళడం తెచ్చుకోవడం నైన్ అయిందంటే టెన్షన్ ఇక్కడ మొత్తం ఫారెస్ట్ ఉంటది కొంచెం మనం ముందుకెళ్ళి లెఫ్ట్ రైట్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటది అట్లా కొంచెం అంత చీకటిగా గా మళ్ళా అప్పుడు రెండు వేల పదకొండులో పరిస్థితి ఎట్లుండేనో దాదాపు అందరికి తెలిసింది మూమెంట్ చాలా స్పిరిట్తో అందరు చేస్తున్న సందర్భంలో సాయి అసలు ఇంటికి వచ్చేవాడే కాదు ఈ ఇది కన్స్ట్రక్షన్ చేయించే టైంలో కూడా అన్నీ నేను దగ్గరుండి తిరుగుతూ అసలు సాయికి ఉండే వాళ్ళు ఉండేది కాదు ఏది చూసుకోవడానికి కూడా ఇద్దరం కలిసి వర్క్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు ఎక్కడ అడిగినా సాయి గారు ఇల్లు అంటే ఒక ల్యాండ్ మార్క్ అయిపోయింది మన ఈ రకంగా ల్యాండ్ మార్క్ కావడం అనేది బాధాకరం సిజు వేరే వాళ్ళదండి యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిపోతూ మాకు ఇచ్చేసి వెళ్ళారు సాయికి ఇచ్చారు సాయి ఇంటికి తీసుకొచ్చారు జుజు జుజు హాయ్ జుజు సాయి గారికి అంటే ఇష్టం కంటే ఆయన తీసుకొని వచ్చారు కదా వేరే వాళ్ళతో చాలా అటాచ్ అయి ఉండదేమో తెలీదు సాయి తీసుకొచ్చినప్పటి నుంచి సాయి చుట్టే తిరిగేది ఇంటికి వస్తే మాత్రం ఇప్పుడు ఇప్పటివరకు కూడా ఏ మీడియా హౌస్ కి లోపలికి ఎంట్రీ లేదు ఫస్ట్ లేదు లోపలికి అంటే ఇంట్లో ఇంట్లో ఎవరికైనా ఎంట్రీ ఉంది ఇక్కడికి వచ్చిన వాళ్ళే చూసి అంటే కింద కిందకి లేదు లేదు సాయితో అటాచ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఒక మొన్న రీసెంట్గా ఇన్సిడెంట్ తర్వాత తప్ప ప్రతి ఒక్కరు ఫస్ట్ టైం చూపించడం అయితే ఫస్ట్ టైం ఇది సో ఇది వచ్చేసరికి హాల్ ఇది వచ్చేసరికి హాల్ యాక్చువల్లీ ఈ హౌస్ మేము ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టిందండి ఎందుకు ఫైనాన్షియల్గా మాకుండే ఇబ్బందులు అంటే సాయి ఎంతసేపు తెలంగాణ మూమెంటు అవి ఇవి ఆయన ఇంటి విషయాల్లో అంత పట్టించుకునే వాళ్ళు కాదు ఓకే నేను మాత్రం ఇంటి విషయాల్లో ఎక్కువ పట్టించుకునేదాన్ని సో నా మేము రెండు వేల పదకొండులో హౌస్ తీసుకుంటే ఆ తర్వాత ఒక వన్ ఇయర్లో పైన ఇల్లు కట్టుకోవడం జరిగింది అప్పటికి అంటే రెండు వేల పదకొండు అంటే తెలంగాణ రాలేదు మా మ్యారేజ్ అయిన తర్వాత కొద్దిగా సరే ఫోర్స్లీ ఒప్పుకున్నప్పటికీ అమ్మ వాళ్ళు కొంచెం సహకారం చేసింది ఉంది ఆ సహకారంతో సరే ఎందుకు దాన్ని వృధా కానివ్వాలి మనం అంటూ ఏదన్నా ఒక హౌస్ కొంచెం బెటర్గా కట్టుకుంటే మంచిది కదా అని స్టార్ట్ చేసాం స్టార్ట్ అయితే చేసాం కానీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఇటుక ఇటుకకి కాదు దా దీంట్లో ప్రతి ఒక్కటి మీరు నమ్మినా నమ్మకపోయినా నేను హైదరాబాద్లో నేను తిరగని గల్లీ లేదు ఇందులో ఒక్కొక్క వస్తువు తీసుకురావడానికి అన్నీ ఒకటేసారి తెచ్చినాయి కాదు ఓకే ఏదో ఒకటేసారి అమౌంట్ ఉండి తక్కువ అన్నీ తెచ్చుకొని అన్నీ అరేంజ్ చేసుకున్నదిగా అసలు చాలా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో కట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాం సాయి ఉండకపోయేది నేనే దగ్గరుండి చూసుకునేది ఇబ్బంది అయ్యేది అసలు ఆయనకు వచ్చిన కొద్ది అమౌంట్ నేను అప్పుడు టీచ్ చేసేది అంటే క్లాసికల్ డ్యాన్స్ టీచ్ చేసే అమౌంట్ అన్నీ ఆల్మోస్ట్ ఆ పీరియడ్లో మా ఫుడ్ ఖర్చు తక్కువ అనుకోవాలి మేము ఇంటికి పెట్టింది ఎక్కువ అనుకోవాలి అయితే ఎవరు నమ్మరండి కాలం అయిందా ఇల్లు కట్టి అని చెప్పేసి అంటే ఒక రెండు మూడేళ్ళు కాగానే పాతగా అయిపోతుంది అవును మా పిల్లలు కూడా చాలా కొంచెం డిసిప్లైన్గా ఉంటారండి అంటే ఎక్కడ పెట్టిన వస్తువుని అక్కడే ఉంచుతాను డ్యూప్లెక్స్ ఇక్కడ డ్యూప్లెక్ పూజ ఇది ఇది డైనింగ్ వచ్చిందండి డైనింగ్ వచ్చింది ఓకే బాగుంది ఇదంతా ఫ్యామిలీ ఇమేజెసా ఫ్యామిలీ ఇమేజెస్ అన్నీ అంతకుముందు చాలా కేర్గా తీసుకునేదాన్ని ఇప్పుడు పట్టించుకోవట్లేదు కాబట్టి అన్ని గందరగోళంగా ఉన్నాయండి పైన ఇంకా చాలా బాగుంది నేను ఈ ఇంటికి వుడ్ వర్క్ గురించి డిజైనర్ ఎవరు లేరండి ఇంటీరియర్ డిజైనర్ ఎవరు లేరు ప్రతిది అంటే ఇగో ఈ ఇది ఉంటే బాగుంటుంది అని గీసి చేయించుకున్నది ఓకే మీరు నమ్మినా నమ్మకపోయినా లోకల్ మేస్త్రి ఉంటారు కదా కామన్గా అంటే చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్ చేసే మేస్త్రిలు ఉంటారు కదా వాళ్ళని పిలిపిస్తే వాళ్ళకి అర్థం కాకపోయేది ఒక్కొక్కసారి గీసిస్తే నేను కింద వచ్చేలోపు వేరే రకంగా పెట్టేవాళ్ళు ఇక్కడ కా ఆ ప్లేస్లో మళ్ళీ వచ్చిన తర్వాత జరిపిచ్చి ఇక్కడ కాదు ఈ ప్లేస్లో పెట్టాలి అలా అంటే బహుశా సాయి ఇన్స్టెంట్ కనుక ఇంట్లో జరిగితే నేను ఇలా బతకలేకపోయేదాన్ని ఏమో జీవితంలో ఒక గుడ్ మెమరీ అంటే చాలా కష్టపడి మనం ఒకటి చేసుకుంటే ఒక ఎమోషన్ ఉంటుంది కదా అది ఇల్లే అండి నాకు ఇంట్లోనే కదా జరిగింది ఈ ఇంట్లో జరగలేదు ఊరి దగ్గర జరిగింది బహుశా ఇక్కడ జరుగుంటే నేను ఇద ఒక గంట కూడా ఉండకపోయేదాన్నేము ఎందుకంటే ఆ జరిగిన ప్లేస్కి ఈరోజు వరకు నేను కాల్ పెట్టలే పెట్టలేకపోయాను అంటే అందరికీ సింపుల్గా వచ్చేది వేరు మనం కష్టంగా ఇష్టంగా చేసుకునేది వేరు కాబట్టి ఇల్లుతో చాలా మెమరీ ఉందండి చాలా అంటే చాలా మెమరీ ఉంది చాలా పాజిటివ్ వైబ్ ఉంది ఇంట్లో కూడా పూజ కదా అక్కడ వచ్చింది సాయి చంద్ర గారికి బాగా నచ్చిన ఫేవరెట్ ఇంట్లో ఇక్కడ బేసిక్గా సాయికి ఈ టేస్ట్ అంతా కొంచెం నాదండి ఉన్నది చెప్తున్నాను సాయికి కొంచెం విలేజ్ ఎన్విరాన్మెంట్ ఉండే టేస్ట్ బాగా ఇష్టం కాబట్టి ఆయన వీటి గురించి పెద్దగా థింక్ చేయలేదు ఇక నువ్వు చే నువ్వు చేసుకుంటున్నావు కదా చేసుకొని ఇష్టం అన్నట్టే వదిలేసేవాళ్ళు కాకపోతే ఏదైనా తీసుకొచ్చినప్పుడు మాత్రం ఇది బాగుంది ఇది బాగాలేదు ఇది ఇట్లా అది అట్లా కొన్ని ఏమైనా నేను అంటే అతి కష్టం మీద తెచ్చినప్పుడు అతి కష్టం మీద వచ్చిన డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నావు అన్నట్టు మాట్లాడేవాళ్ళు అంతే తప్ప ఫేవరెట్ స్పాటు ఇక్కడే కూర్చోవాలి ఇట్లే ఉండాలి లేకపోతే ఇట్లా అట్లా పెద్దగా ఆయన ఏంటంటే వస్తువులకు ఎక్కువ వాల్యూ ఇచ్చే మనిషి కాదు వస్తువు ఏముంది ఈరోజు ఉంటుంది రేపు అవసరం లేకపోతే అమ్మేసుకుంటాం అలా మాట్లాడేవాళ్ళు నేను ఏంటంటే నాకు కొంచెము చిన్నప్పటి నుంచి ఉన్న అలవాట్లు కావచ్చు నాకు కొంచెం క్లాసికల్ ఫీల్డ్ నుంచి వచ్చింది కాబట్టి కొంచెం నేను అట్లా థింక్ చేసే మనిషిని అంటే ఏదున్నా ఇంకొకటి ఏంటంటే పదేళ్ళైనా పదకొండేళ్ళైనా పదకొండేళ్ళు పదిహేళ్ళు నా దగ్గర వస్తువులు ఖరాబ్ కావండి చాలా కేర్ గుంచుకుంటాను ఒకటి కష్టపడి తెచ్చుకుంది కదా అని ఆ తెచ్చుకునేది కూడా ఏదో సింపుల్గా తెచ్చుకోను చాలా సెలెక్టివ్గా తీసుకొని వచ్చుకుంటాను కాబట్టి అంటే అందరికి అందరి దగ్గర బాగా డబ్బులు ఉండి వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి అద్భుతంగా ఉండొచ్చు ఇంకా వాళ్ళ టేస్ట్ ఇంకో రకంగా ఉండొచ్చు కానీ అంటే మనం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎదుగుతూ ఉండి చిన్న చిన్నగా దాచిపెట్టుకున్నాయో లేకపోతే ఎక్కడ అట్లా ఉండి చేసుకునే దాంట్లో ఉండే తృప్తి వేరుంటుంది గ్రేట్ నిజంగా ఎన్నో లక్షల మంది అడిగారు అసలు సాయి చంద్ గారు లైఫ్ స్టైల్ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది ఒకసారి వాళ్ళ హోమ్ టూర్ చేయండి వాళ్ళ ఇంటిని చూపించండి అసలు ఆమె ఎలా ఉన్నారు ఏంటి అనే దానికి ఈరోజు సమాధానం అనమాట కొన్ని లక్షల మంది అడిగిన దానికి మీరు యాక్సెప్ట్ చేసిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు ఎందుకంటే సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుండొచ్చు అంటే చాలామంది ఎలా ఆలోచిస్తారంటే రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన అందరికీ ఏదో వచ్చేస్తుంది ఏదో అట్లా అని అనుకుంటారు కానీ అందరి జీవితాలు అలా ఉండవు ఒక్కొక్కరి జీవితం ఒక్కో రూపంలో చాలా కష్టంగా ఎదుగుతూ నాకు సాయితో పద్దెనిమిది సంవత్సరాల జర్నీ పద్దెనిమిది సంవత్సరాల జర్నీలో ఒక్కొక్క దశ ఒక్కొక్కలాగా చూశానండి అంటే చాలామంది కూడా మిమ్మల్ని ఒక ఓన్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ లాగా అనుకున్నారు ఈ సిక్స్ మంత్స్లో మీ మీ ట్రావెల్ కానీ మీరు మీ చెప్పే విధానం కానీ సాయి గురించి మీరు చెప్పే విధానం కావచ్చు తెలంగాణ ఉద్యమం గురించి కావచ్చు కేసీఆర్ గారి ఫ్యామిలీ గురించి కావచ్చు బాగా అటాచ్మెంట్ దగ్గర అయిపోయింది అందరికి కూడా అండ్ ఇంకా చాలా విశేషాలు ఇంటర్వ్యూలో తెలుసుకుందాం సో ఇదైతే ఇప్పటివరకు మీరు అడిగిన ఈ అద్భుతమైన ఒక నివాసాన్ని అయితే నేను మీ కోరిక మీద చూపించగలిగాను అండ్ యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ రజనీ గారు లేదండి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమన్ టీవీకి ఫస్ట్ టైం ఎలవ్ చేశారు మీరు అట్లేం లేదు మాతో అంటే మాకు తెలిసిన సర్కిల్ మొత్తం చాలా ఎక్కువగా వస్తారు ఇంటికి ఓకే అంటే ఇన్స్టెంట్ జరిగిన తర్వాతనే తెలుసు కదా నేను బయటికి కాబట్టి ఛానల్ వాళ్ళకు వాళ్ళకు వీళ్ళకి తెలియదు కానీ కామన్గా సాయితో అనుబంధం ఉండే వాళ్ళందరూ చాలా ఎక్కువగా వచ్చేవాళ్ళు మాకు ఎప్పుడు ఇంట్లో ఒంటరిగా ఉండి తిని అసలు ఈ ఒంటరితనం కూడా మేము తట్టుకోలేకపోతున్నామండి అంటే మా ఇల్లు చాలా హడావిడిగా ఉండేది పన్నెండు ఒకటి రెండు అయినా సరే ఏంటి డే టైంలో ఉన్నట్టే ఉంది అనుకునే వాళ్ళు చుట్టుపక్కల ఓకే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు సాయి ఒక్కడ లేకుంటే ఇంత నిశ్శబ్దమా ఇంత మౌనమా ఇట్లయిపోయిందా అట్లా ప్రజానికి ఉంది మీతో పాటు సాయి చంద్ర గారిని ప్రేమించే ఎంతో మంది అభిమానులు మీ చుట్టూ నడవడానికి సిద్ధంగా ఉన్నారు మేడం ఇంకా చాలా విశేషాలు ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నాం ప్లీజ్